శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జతలు జరుగుతున్నాయి, నవాంశాలు ఎలా ఉన్నాడు, మహార్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి మీ రాశి అధిపతి మీ రాశ్యాధిపతి గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా కూల్గా ఉండే అవకాశం మీకు ఎక్కువ. ప్రతి పని కూడా సక్సెస్ ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా ద్వితీయ స్థానాన్ని కుజుడు తన ఓన్ హౌస్ని చూసుకోవడం వలన మీకు ఫైనాన్షియల్గా మీకు సంపదలు అధికంగా రావడానికి ఎక్కువ. అంతేకాదండి, సింగర్స్కి మాత్రం మంచి అవకాశాలు, సింగర్స్ మాత్రం అంటే సింగర్స్కి నూతన అవకాశాలు, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, నూతన అవకాశాలు వస్తాయి ఈ నెలలో, ఈ అక్టోబర్ నెలలో. అంతేకాకుండా యాంకర్స్ కూడా ఉంటారండి కదా, యాంకర్స్ అంటే బాగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ కంటెంట్తోనే బాగుంటుంది కదా, అందుకని చెప్పి వాళ్ళు కూడా మంచిగా డెవలప్ అవడానికి, ఫైనాన్షియల్ బెనిఫిట్తో ఉండడానికి మంచి అవకాశం ఉంది. నూతనమైన అవకాశాలు వెలిగి దగ్గరగా రావడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడానికి మీ మీనరాశి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందండి. మూడో భావంలో రాహు, మీకంటే తమ్ముడు ఉంటారు సరే, తమ్ముళ్ళు కానీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఉంటారు, కొంతమంది మీలో దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే గురుదృష్టి, శుక్రదృష్టి, రవి దృష్టి కూడా అంటే కుజదృష్టి కూడా ఉండడం వలన ధైర్యం, శౌర్యం ఎక్కువ, మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ అంత అద్భుతంగా ఉండడానికి అవకాశాలు, అంటే మీ ఆలోచన ధోరణి చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ మీకు కొన్ని కొన్ని పనులు కాకుండా మీ దీక్షతో చేయడానికి అవకాశం సరావుతాం. మీరు ఏ పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యేట్టు చూస్తారు. ప్రతి పని కూడా అవ్వాలి, అయ్యేటట్టుగా చూసే తత్వం మీలో ఉంది. నేనున్నారనే ధైర్యం ఇతర వాళ్ళు చాలామందికి మీరు ఇస్తూనే ఉంటారు. ఇంకా ఫోర్త్ భావాధిపతి అయినటువంటి బుధుడు మీకు సప్తమ భావంలో ఉండడము, కేంద్రాధిపత్య దోషం ఉండడం వలన, పైగా నీచ స్థితిలో ఉన్నాడు కంటే రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు శ్రమ కలిగించడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్యము కొద్దిగా నలత, అంటే కొద్దిగా తగ్గడం జరుగుతుంది. అంటే తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం తక్కువ ముఖంగా ఉంటుంది, అంటే ఆరోగ్య మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. అంతే కదండి, ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకి మాత్రం చాలా బాగా చదువు వస్తుంది, కానీ కష్టపడి చేస్తే కానీ చదువు రాదు. ఇంకా కొంతమంది మీకు చాలా వీళ్ళు చాలామంది గృహసౌఖ్యం, గృహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ, నూతన ఆభరణాలు మీ ఇంటికి రాబోతున్నాయి. కానీ వ్యవసాయదారుకి మాత్రం అంత అభివృద్ధికరంగా మాత్రం ఏమాత్రము లేదు, పంట నష్టం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు నిత్య చేతిలో ఉండడమే. ఇంకా పంచమస్థానానికి వద్దామండి. పంచమస్థానానికి గురుదృష్టి, శనిదృష్టి ఉండడం వలన మీకు ఆరోగ్య విషయంలో, అంటే పిల్లలు పుట్టే విషయంలో కొద్దిగా శ్రద్ధ తక్కువగా ఉంటుంది. అంటే శ్రద్ధ వహిస్తారు, అంత తప్పుడే ఎందుకు అన్నట్టుగా, అంటే పిల్లలు అంత త్వరగా మీకు కలగపోవచ్చును. ఎందుకంటే సే ఆలస్యానికి కారకుడు అవుతారు కాబట్టి మీరు పుత్ర సంతానం విషయంలో, పుత్రిక సంతానం విషయంలో కొద్దిగా మీకు ఆలస్యం అవుతుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళ విషయంలో కొద్దిగా చికాకులు, మనస్పతులు, కోపాలు ఇవన్నీ రావడానికి సహజమే. ఇంకా ఆరోభావం చూద్దామండి. మీకు ఆరోభావంతో రవి అష్టమలోకి వెళ్ళిపోయాడు. ఇంకా అది అష్టమలోకి వెళ్ళిపోవడం అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు. ఆరోభావంతో అష్టమలో ఉంటే మంచి చేస్తారు, కానీ నీచ స్థితిలో ఉన్నాడు. అంటే అనారోగ్య సమస్యలు, కొద్దిగా పాటు అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అంటే మీ మేనమావుల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. అంటే వాళ్ళకి కొద్దిగా చికాకులు, మనస్పతులు ఇవ్వ రావడానికి అవకాశం ఉంది.
కానీ మీకు మీ విషయంలో మాత్రం శత్రువులు మాత్రం బాగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. శత్రువుల వల్ల మీకు అది ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం చూద్దాం. గురు, కుజ, బుధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 18 నుంచి మీ 18 నుంచి కూడా మీ తులరాశిలో వచ్చేస్తాడు. ఒక్క బుధుడు మాత్రమే ఉంటాడు. బుధుడు కూడా 20 నుంచి వచ్చే స్థితిలో ఉంటాడు. అంటే 20 వరకు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే బుధుడు సప్తమ భావంలో ఉండడం వలన అంత మంచి చెయ్యడు, కేంద్రత వచ్చే దోషం వచ్చింది. కానీ ఏంటంటే ఆ స్థితి బాగుంది కాబట్టి పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేయడానికి అవకాశం ఉంది. కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత అద్భుతంగా సాగకపోవడానికి అవకాశం ఉంది. అంటే అద్భుతంగా సాగదు, అంటే వ్యాపార అభివృద్ధి తక్కువ. కానీ భార్యాభర్తల మధ్య విషయంలో మాత్రం సఖ్యత, అనురాగం, ఐశ్వర్యము, అదృష్టం ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చి తీరతాడు. దాంట్లో ఇబ్బంది లేదు, డౌటే లేదు. ఇంకా అష్టమ స్థానంలో రవి కుజులు కాంబినేషన్ తప్పండి. ద్వితీయాధిపతి అయినటువంటి రవి, అలాగే మీకు 9th హౌస్ లార్డు రవి అవ్వడం, రవి కుజుడు అవ్వడం వలన ద్వితీయాధిపతి కుజుడు, 9th హౌస్ లార్డు కూడా, అంటే 9th హౌస్ లార్డు కూడా కుజుడు అవ్వడం వలన మీకు అష్టమ స్థానంలో చేరడం వలన అంత ఇబ్బందికరంగా ఉండదు. అంటే మంచిగా జరగదు. అంటే అష్టమ స్థానం రవి కుజుడు కాంబినేషన్ తప్పు. ఆరోగ్య విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాదండి, 9th హౌస్ లార్డు కుజుడు వల్ల మీ ఫాదర్ గారి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఆరోగ్య విషయంలో అంత భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది తప్ప అంత భయంకరమైన ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కానీ రవి కుజులకి శరదృష్టి ఉండడము, అది మీ రాశికి అష్టమ స్థానంలో ఉండడం వలన మీరు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టడానికి మాత్రము కాదు, కాకపోతే సూచనలు మాత్రమే నేను చెప్తున్నాను. మీనరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అష్టమ స్థానంలో రవి నీచలో ఉన్నాడు, కుజుడు కూడా తప్పు కాబట్టి. కానీ పరివర్తనలో ఉన్నారు అష్టమాధిపతి. అష్టమ స్థానంలో శుక్రుడు కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్త ఉండవలసిన అవసరం అవుతుంది. ఇంకా శుక్రకేతువులు అండి, శుక్రకేతువులు 9th భావంలో అసలు తప్పే తప్పు. అంటే వాళ్ళు ఏమి మంచి చేయరు. శుక్రుడు కేతువులు కాంబినేషన్లో ఏమాత్రం మంచి చేయరు. కానీ పరివర్తన వల్ల కుజుడినే మనం శుక్రుడు కుజుడినే కేతువు కింద భావించి కుజకేతువులు కాంబినేషన్ చూసుకుంటే, అంటే పరివర్తన కదా. అంటే ఏమవుతుందంటే కుజకేతువులు కాంబినేషన్ వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుందండి. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి కలగడం, అంటే వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ వాక్ చాతుర్యం బాగడం జరుగుతుంది. ఇంకా 9th భావంలో శుక్రుడితో కాకుండా మనం కుజుడితో చూసుకుంటాం కాబట్టి, అంటే పరివర్తన ఉన్నాడు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఐశ్వర్యం కలగబోతోంది, హైయర్ ఎడ్యుకేషన్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా 3rd అంటే ఆల్మోస్ట్ 10th ఆ ప్రాంతం నుంచి చాలా బాగా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మీకు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా నూతనమైన అవకాశాలు రావడం, అదృష్టం తోడవడం జరుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి, చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళు కూడా అండి మంచి బాగా రాస్తే మాత్రం సక్సెస్ అవుతారండి. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ బాగా చదవాలి, చదివితే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ దాంట్లో సక్సెస్ విజయం సాధించడానికి అవకాశం ఉంది. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలామంది గ్రూప్స్ రాస్తున్నారు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి రాస్తారు. అంటే చాలామంది ఎగ్జామ్స్ రావడానికి చెప్తాను. ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా కష్టపడి చదివితే వాళ్ళు అన్ని విధాలుగానూ సక్సెసే అవుతారు. ఇంకా దశమస్థానం కొద్దామండి. మీ దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, అద్భుతం. కొత్త కొత్త ఉద్యోగాలన్నీ కూడా మీనరాశిలో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరూ కూడా నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. అది కూడా హై పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ లాభస్థానంలో ఉన్నాడు. కానీ 10th హౌస్ లార్డు 20 తర్వాత నుంచి నీచ స్థితిలోకి వస్తున్నాడు. అంటే గురుబలం లేకుండా అయిపోతున్నాడు. 28 ఉంటాడు. అంటే నీచత్వం బాగా తగ్గిపోతుంది, కొద్దిగా నీచ ప్రభావం ఉంటుంది. కాబట్టి 10th హౌస్ లార్డు 20 ముందు వరకు కూడా నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి అభివృద్ధి, ప్రమోషన్స్ రావడము, పై వాళ్ళకి మెప్పు పొందడము, ధనం రావడము, ఏరియాస్ రావడము. ఏరియాస్ అంటే తెలుసు కదా మీకు, అవన్నీ పాత బాగ్యాలన్నీ రావడం అన్నీ జరుగుతాయండి. సో దశమస్థానము ఎక్కడా మీకు చెడిపోలేదు. 9th హౌస్ కుజుడు కాంబినేషన్ వల్ల 9th హౌస్ బాగుంది. 9th హౌస్ బాగుందని ఇంకా చెప్పడం మర్చిపోయాను. మీకు కోల్, సిమెంట్, ఐరన్, స్టీల్, అలాగే ఫార్మాస్యూటికల్స్, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి వ్యాపారాల్లో కూడా అండి అభివృద్ధి చెందుతుంది. కానీ శుక్రకేతువులు మాత్రం వాళ్ళు చెడగొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కుజుడు కాంబినేషన్ వల్ల, పరివర్తన వల్ల మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే సక్సెస్ఫుల్ రేట్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా లాభస్థానానికి వద్దామండి. లాభంలోనే లాభాధిపతి ఉన్నాడు శుక్రుడు. శని 11 ఇంట్లో ఉన్నాడు, బాగా రిట్రోగ్రేషన్లో ఉన్నాడు. అది కూడా రిట్రోగ్రేషన్ నుంచి వాళ్ళు మామూలు స్థితికి వచ్చేస్తాడు. తర్వాత గురుడు కూడా 11 తర్వాత, అంటే ఆల్మోస్ట్ 19 నుంచి కూడా గురు శుక్రులు రిట్రోగ్రేషన్ నుంచి, అంటే వక్రస్థితి నుంచి మామూలు స్థితికి వచ్చేస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అంటే
మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని యోగిస్తాడు, అందరికీ తెలుసు. సో పదకొండవ భావాధిపతి మీ రాశికి తప్పు, పాపి అయినప్పటికీ గురుచర్యల కాంబినేషన్ వలన మీకు రావాల్సిన సంపదల్ని మీకు ఇచ్చి తీరతాడు. అంటే అవిచ్ఛిన్నమైన సంపదలు అంటారు కదా, అంటే మనకి భగవంతుడు ఎంత రాశాడో అంత సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మీకంటే పెద్దవాళ్ళు కూడా, అంటే మీకు అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బ్రదర్స్, వాళ్ళకు కూడా చాలా బాగుండడానికి ఈ నెలలో బాగుంది. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి బాగుంటుంది. ప్రధానంగా మీకేంటంటే దయా జాలి గుణం ఎక్కువ, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూడాలనే తాపత్రయం మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకే సేవకాజనం మీ ఇంటా బయట కూడా చాలామంది మిమ్మల్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు, అంతమంది మీకు సేవకాజనం ఉంటారు. సో శని దృష్టి, శని గురులు పదకొండో భావంలో ఉండడం వల్ల మీకు ఏమాత్రము లాభస్థానం చెడిపోలేదు. భాగ్య రాజ్య లాభాధిపతులు ఎక్సలెంట్గా ఉన్నారు. సో మీరు కష్టపడండి, కష్టపడితే ఈజీగా మీరు ఉద్యోగాలు సంపాదించేస్తారు, గవర్నమెంట్ ప్రమిషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ కాకపోతే మన లగ్నం కూడా చూసుకుందాం. సో ఈ విధంగా మీకు బ్రహ్మాండంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మీ మీనరాశి వాళ్ళు అండి, ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవాన్ అండి. సూర్యభగవాన్ ఎంత ఆరాధిస్తే అంత అభివృద్ధి పదంలో ఉంటారు. ఎందుకంటే మీకు ఆరో ఇంటి వాడు అష్టమస్థానంలో వెళ్ళిపోయాడు. అంటే అష్టమస్థానంలో ఉంటే మీకు అంత అభివృద్ధికరంగా ఉండదు. అందుకనే దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి కదా, అమ్మవారిని పూజించడం సర్వోత్తమం. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టుగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ 10 రోజులు కూడా కుంకుమ పూజ కానీ చండీ హోమం కానీ చేయించుకోండి. ఈ 10 రోజులనే కూడా సూర్య ఆరాధన కూడా చేస్తారండి. సూర్యుడికి సంబంధించినటువంటి నమస్కారాలు, సూర్య నమస్కారాలు కూడా చేస్తారు. అది కూడా మీరు చేయించుకుంటే బలం చేకూరుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుందండి. ఇట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్య సమస్యలు రానే రావు, అంత అభివృద్ధికరంగా ఉంటుంది. కాబట్టి ఈ చేసుకోవడంతో పాటు శివారాధన కూడా ఇట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణంగా తీర్థయాత్ర చేసి ఇంటికి క్షేమంగా రావాలని ఆ అమ్మవారికి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీరు అనుకున్న మీ కుటుంబ సభ్యుల మీద మీ అందరికీ ఉండాలని ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.